ముఖ్యంగా కరోనా ప్రబలుతున్న ఈ నేపథ్యంలో ఈ ఒక్క తల్లి కూడా తన బిడ్డ ఆరోగ్యం గురించి ఆందోళన చెందన అవసరం లేకుండా విద్యార్థులందరినీ పరీక్షలతో నిమిత్తం లేకుండా ఏ విధంగా ఈ ఒక ఇంటర్మీడియట్ పరీక్షల్ని గట్టెక్కించాలని ఒక ఆలోచనతోటి వారు కరోనా నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రానున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పిల్లల ఆరోగ్య భద్రతను ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని మరి ముఖ్యమంత్రి గారు 10వ తరగతి పరీక్షలు ఏవైతే ఉన్నాయో జూన్ 10 నుంచి 17 దాకా జరపవలసిన 10వ తరగతి పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి తెలియజేస్తాం ఎందుకంటే ఇక్కడ ఏ ఒక్క విద్యార్థి కూడా ఈ ఒక కరోనా బారిన పడకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది మనం ఎన్ని ఏర్పాట్లు చేసినా కూడా చివరికి ఈ ఒక విద్యార్థులు బయటకు వచ్చినప్పుడు ఉన్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి మన చేతిలో ఉండమని చెప్పి వారు భావించడం జరిగింది ఈ యొక్క ప్రయత్నాలు ముఖ్యంగా పరీక్షలు నిర్వహించడానికి చేసిన ప్రయత్నాలు విద్యాశాఖ అన్ని దారులు పూర్తిగా ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత కూడా పరీక్షలు రద్దుకు దారి తీసిన పరిణామాలు మీ ముందు ఉంచుతా ఉన్నాను రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులు కావచ్చు రాబోయే రోజుల్లో ఇంకా కేసులు పెరుగుతాయనే వివిధ సర్వేలు చెప్తున్న పరిస్థితి పరీక్షలు నిర్వహణ ఏర్పాట్లు కోవిడ్ నివారణ చర్యలు చేపట్టేందుకు ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా అన్ని శాఖల అధికారులు సిబ్బంది సమన్వయం చేసుకొని ముందుకు పోవడం ఇబ్బందికరం రోజు రోజుకు కంటోన్మెంట్ జోన్లు పెరుగుతుండడం ఇలాంటి కారణాలు చాలా వరకు పరీక్షల రద్దుకు వైపు దారి తీశాయని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఇంటర్మీడియట్ లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది ఇంటర్మీడియట్ పరీక్షలు ముఖ్యంగా ఈ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఫెయిల్ అయిన క్యాండిడేట్లకు కానివ్వండి ఇంప్రూవ్మెంట్ కానివ్వండి ఇదే నేపథ్యంలో మరి ముఖ్యమంత్రి గారు దీన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి మరి విద్యాశాఖ అధికారులు మేమందరం కలిసి చెప్పిన అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని ఈ యొక్క పరీక్షలను కూడా రద్దు చేయడం జరిగింది ఇంటర్మీడియట్ అడ్వాన్స్ ఇంప్రూవ్మెంట్ ఎగ్జామినేషన్స్ ఉండవు 2019-20 సంవత్సరానికి గాను అట్లాగే ఫస్ట్ ఇయర్లో ఫెయిల్ అయిన వాళ్ళు సెకండ్ ఇయర్లో ఫెయిల్ అయిన వాళ్ళని కూడా పాస్ చేయడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఇక ఫీ సప్లిమెంటరీ ఫీజు ఇక పే చేసింటే వారికి మరి ఇట్ బి రిటర్న్ బ్యాక్ ఇక తర్వాత ఏవైతే ఈ రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ ఈ యొక్క ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి కంటిన్యూ అవుతాయి అవి అందరికీ మరి అందుబాటులో ఉంటాయి దాన్ని విద్యార్థులందరూ వినియోగించుకోవచ్చు ఈ యొక్క పరీక్షలు ముఖ్యంగా 10వ తరగతి పరీక్షలంటే ఒక టర్నింగ్ పాయింట్ విద్యార్థి దశలో ముఖ్యంగా ఉన్నత విద్యకు పోవడానికి ఇది ఒక అతి సున్నితమైన మలుపు అని చెప్పి అందరికీ తెలుసు ముఖ్యంగా తల్లిదండ్రులు
తమ పిల్లల్ని బాగా చదివిస్తూ చాలా మంది ఈ పరీక్షలు రాయాలని కొంతమంది పరీక్షలు మరి ప్రిపేర్ అయినాం కానీ మరి ఈ యొక్క కరోనా మహమ్మారి వల్ల కొన్ని కొంత భయాందోళనకు గురైన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం కాబట్టి వాళ్ళు ఎంత బాగా ప్రిపేర్ అయినా కూడా చివరకు ఈ యొక్క కరోనా మహమ్మారి ప్రబలుతున్న నేపథ్యంలో వస్తున్న వార్తల దృష్ట్యా కొంత భయాందోళనకు గురవడం వల్ల వారి యొక్క పర్ఫార్మెన్స్ అదే ఈ యొక్క పరీక్షల్లో దాని మీద పడుతుందని ప్రభావం పడుతుందని చెప్పి కూడా భావించడం జరిగింది కానీ సంవత్సరమంతా చదివి చివరకు ఈ యొక్క అసాధారణ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఈ కరోనా కోవిడ్ 19 మహమ్మారిని నియంత్రించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పదే పదే లాక్డౌన్ ను ప్రకటిస్తూ పోవడం వల్ల గత్యంతరం లేని పరిస్థితులు పరీక్షలు నిర్వహించలేని పరిస్థితులు తలెత్తడం మరి ఈ పరిస్థితుల్ని అందరూ గమనించాలి ముఖ్యంగా తల్లిదండ్రులు గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాం